సుడిగాలి సుధీర్ ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్స్గా, రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై సాఫ్ట్వేర్ శేఖర్ రాజు నిర్మించిన చిత్రం సాఫ్ట్వేర్ సుధీర్. December 28 ఈ చిత్రం గ్రాండ్గా విడుదలై అన్ని చోట్ల పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా December 30 హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో సాఫ్ట్వేర్ సుధీర్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది ఈ చిత్ర బృందం. ఇక ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ, నా మొదటి చిత్రం హిట్ చేసిన ప్రేక్షక దేవులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు. అంతేకాకుండా కథ నచ్చి డబ్బు తీసుకోకుండా నటించిన డాక్టర్ శివప్రసాద్ గారికి చిత్రం అంకితమిస్తున్నామని, మా సినిమా మొదటి రోజు 190 థియేటర్లో విడుదలైంది, ఇప్పుడు 300 థియేటర్లో రన్ అవుతుంది, మా సాఫ్ట్వేర్ సుధీర్ విడుదలై కేవలం 2 రోజుల్లోనే 450,000 రూపాయల గ్రాసును కలెక్ట్ చేసిందని ఆయన స్వయంగా చెప్పారు. ఇంకా ఈ థియేటర్స్ పెంచుతున్నామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారని ఆయన తెలియజేశారు. ఇక ఈ విజయానికి గుర్తుగా ఈ చిత్ర నిర్మాత సాఫ్ట్వేర్ శేఖర్రాజుగా తన పేరును మార్చుకున్నారు. ఇక ఈ చిత్ర హీరోయిన్ ధన్యా బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం నార్మల్ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నాము, కానీ సుధీర్ ఫ్యాన్స్ దీన్ని ఆడియన్స్లోకి తీసుకువెళ్ళి ఒక పండగలా ఇంత పెద్ద ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు అని ఆమె అన్నారు. మౌత్ పబ్లిసిటీతో సినిమా బాగా ఆడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒక మంచి హిట్ కొట్టామని చాలా సంతోషంగా ఉంది అని ధన్య బాలకృష్ణ చెప్పారు. ఈ చిత్రానికి సక్సెస్ చేసిన ఆడియన్స్ కి, సుధీర్ ఫ్యాన్స్ కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని ఆమె తెలియజేశారు. ఇక హీరో సుధీర్ మాట్లాడుతూ, వెండి తెర మీద కంటిన్యూగా 2 గంటల పాటు ఉండే క్యారెక్టర్ ని చేస్తానని నా లైఫ్ లో ఊహించలేదు అని ఆయన తెలియజేశారు. అది ఈరోజు నిజమైంది అని తెలిపారు. వారానికి 3 రోజులు ఇంట్లో టీవీ ఆన్ చేస్తే కనిపిస్తాను, అలాంటిది నా కోసం టికెట్ కొని థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు. ఇక అంతేకాకుండా ఈ చిత్రం రిలీజ్ అయి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 450,000 గ్రాసును వసూలు చేసినట్లుగా ఈ చిత్ర నిర్మాత తెలియజేసిన విషయం తెలిసిందే. అలాగే 3-4 రోజుల్లో కూడా ఈ చిత్రం మరో 2 కోట్ల వరకు వసూలు సాధించింది. ఇక 5వ రోజు ఏకంగా న్యూ ఇయర్ కావడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 130,00,000 గ్రాస్ కలెక్షన్స్ సాధించి స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సుధీర్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరించడం టాలీవుడ్ వర్గాలకు షాక్ గురిచేస్తోంది. మరి చూశారు కదా, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.